టాపిక్ వచ్చేసి ఇష్వాకాస్ గురించి అన్నమాట. ఇష్వాకాస్ డైనెస్టీ అనేది ఎలా వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చిందో దాని గురించి చెప్పుకుందాం. ఇష్వాకాస్ డైనెస్టీ యొక్క ఫౌండర్ ఎవరో మీకు అందరికి తెలుసు. ఎవరమ్మా? శ్రీ శాంతమూలుడు. ఫౌండర్ ఎవరు? ఇష్వాకాస్. ఈరోజు టాపిక్ ఏంది? ఇష్వాకాస్. ఇష్వాకాస్. ఓకే, మీకు కొద్ది బ్యాక్గ్రౌండ్ చెప్తాం. మనం తెలుసు బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పుకుంటామని. ఇష్వాకాస్ అనమాట. ఈ ఇష్వాకాస్ యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే శ్రీ శాంతమూలుడు. ఇతను ఎవరి దగ్గర పనిచేసే సార్ అంటే మూడో పులోమావి దగ్గర శతవాహన డైనెస్టీలో చివరి రాజు అయిన, అంటే లాస్ట్ కింగ్ అయిన మూడవ పులోమావి దగ్గర. ఎన్నో పులోమావి, మూడవ పులోమావి యొక్క సేనాని. ఎవరు సేనాని? ఎవరమ్మా సేనాని? ఎవరు? శ్రీ శాంతమూలుడు. ఎవరమ్మా? శ్రీ శాంతమూలుడు. ఓకే, సో ఈయన ఏం చేస్తారు? ఈయన అటాక్ చేస్తే ఈయన ఒప్పుకుంటూ పోయి బల్లారికి పోయి మేకతో ఇన్స్క్రిప్షన్ చేస్తాడు. మీ అందరికి తెలుసు, ప్రీవియస్ వీడియోలో చెప్పిన. సో ఈ శ్రీ శాంతమూలుడే ఈ ఇష్వాకాస్ యొక్క డైనెస్టీ యొక్క ఫౌండర్. రైట్. ఇప్పుడు ఇష్వాకాస్, ఇష్వాకులు లేదా ఇష్వాకాస్ లేదా ఇంకొక పేరుంది ఇష్వాకులు. మరి వీరిని ఏమంటారు సార్ అని ఇంకొక పేరు ఏంటంటే ఆంధ్ర భృత్యులు. ఏమంటారు? ఆంధ్ర భృత్యులు. ఆంధ్ర భృత్యులు అన్నావు, ఇష్వాకులు అన్నావు. ఒకటి అసలు ఇష్వాక డైనెస్టీకి హౌ ఇష్వాకాస్ డైనెస్టీకి ఆ పేరు ఎలా వచ్చిందో మనం చూసుకుందాం. ఇప్పుడు ఇష్వాకాస్ ఉంది కదమ్మా, దానికి పేరు ఎలా వచ్చింది? హౌ ద నేమ్ కేమ్. హౌ ద నేమ్ కేమ్ ఇష్వాకాస్. ఇష్వాకులు, ఇష్వాకాస్ అని హౌ ఎలా అని అంటే అమ్మా, వీరు కృష్ణా రివర్ దగ్గర వ్యవసాయం చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళమ్మా వీళ్ళు? వీళ్ళు కృష్ణా రివర్ దగ్గర. ఏ రివర్ దగ్గర అమ్మా? కృష్ణా రివర్ దగ్గర ఏం చేస్తుండే? అగ్రికల్చర్ చేస్తుండే అనమాట. ఎక్కువగా ఏమి పండించేటోళ్ళు అని అంటమ్మా, పండించేవాళ్ళు అని అంటే చెరుకుని పండించేవాళ్ళు. ఏం పండించేవాళ్ళు? చెరుకుని కూడా పండించేవాళ్ళు. అండ్ మీకు ఇంకొక విషయం తెలపాలి, ఇష్వాకాస్ యొక్క మీనింగ్ ఏంది, ఈ బలం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇష్వాకాస్. ఇషు అంటే ఏంది? ఇష్వాకాస్ లో ఇషు అని అంటే చెరుకు, అంటే షుగర్ కేన్ అని అర్థం, లేదా స్వీట్నెస్ అని అర్థం. ఏందమ్మా స్వీట్నెస్ అని అర్థం? ఇష్వాకాస్ లో ఇష్యూ అని అంటే షుగర్ కేన్ అని అర్థం అనమాట. సో అందుకనే వీళ్ళు ఎక్కువగా వీళ్ళు అగ్రికల్చర్ చేసి ఏం పండించే వాళ్ళు అని చెప్పిన షుగర్ కేన్ కూడా పండించేవాళ్ళు. అందుకనే వీళ్ళని ఏమని పిలుస్తారమ్మా? ఇష్వాకులు అని పిలుస్తారు. ఓకేనమ్మా? రైట్ అమ్మా. అకార్డింగ్ టు అల్లూరి ఇన్స్క్రిప్షన్ ద టోటల్ కింగ్స్ ఆర్ 4 కింగ్స్. ఏందమ్మా? అకార్డింగ్ టు అల్లూరి ఇన్స్క్రిప్షన్ ఇష్వాకా డైనెస్టీ వాస్ రూల్డ్ బై 4 కింగ్స్. ఓకేనా? అకార్డింగ్ టు అల్లూరి ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే ఇష్వాకాస్ డైనెస్టీని రూల్ చేసింది నలుగురే. ఎంతమంది? నలుగురు. 4 మెంబర్స్ లేదా 4 కింగ్స్ అంట. అకార్డింగ్ టు అల్లూరి ఇన్స్క్రిప్షన్. మరి అకార్డింగ్ టు పురాణాస్ వీళ్ళు ఎంతమంది రాజులు అని అడిగితే ఏమని పెట్టాలి? అకార్డింగ్ టు పురాణాస్ దే ఆర్ 7 రూలర్స్. According to Puranas, Puranana Prakaram, according to Puranas, they are 7 kings. ఎంతమంది అంట?
ఏడు మంది రాజులు అని అంట. పురాణాల ప్రకారం ఏమో ఏడు మంది రాజులు, అల్లూరి ఇన్స్క్రిప్షన్ ద్వారా ఏమో ఏమంది ఎంతమంది కింగ్స్ అంట, నలుగురు. మీ అందరు అనుకోవచ్చు అల్లూరి ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు వేసింది సార్ అంటే వీర పురుష దత్తుడు. మీకు ముందు ముందు చెప్తా నేను, ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనమాట వీళ్ళ గురించి. అల్లూరి ఇన్స్క్రిప్షన్ చేసింది ఎవరు అని అంటే వీర పురుష దత్తుడు. వీర పురుష దత్తుడు అల్లూరి ఇన్స్క్రిప్షన్ చేయించిండు. దీంట్లో ఒక రాజు అనమాట, ఇతను కూడా ఈయన గురించి వస్తుంది మీకు చెప్తా. ఈయన ప్రకారం నేర్పించిన శాస్త్రం ప్రకారం నలుగురు అంట, పురాణాల ప్రకారం ఏడు మంది అంట. ఓకేనా? వీళ్ళు ఎక్కడ అగ్రికల్చర్ చేసేవాళ్ళు అని అంటే ఏమని చెప్పాలి, ఎక్కడ ఎక్కడ అగ్రికల్చర్ చేసేవాళ్ళు అంటే ఏమని చెప్పాలి, కృష్ణా రివర్. ఒకవేళ వీళ్ళు ఎవరి యొక్క సామంతుడు అంటే ఏమని చెప్పాలి, శాతవాహనస్ యొక్క సామంతుడు. ఎందుకు అని అంటే వీడి యొక్క ఫౌండర్ ఎవరు, శ్రీశాంతమూలుడు. ఎవరి దగ్గర పనిచేసిండు, మూడవ పులోమావి దగ్గర పనిచేసిండు. కాబట్టి విశ్వాకుల యొక్క సామంతుడు ఎవరు అని అంటే శాతవాహనుడు. రైట్ అమ్మా, ఇది దీని యొక్క విశ్వాకుల యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఫౌండర్ ఎవరు, దీని యొక్క గ్రేట్ కింగ్ ఎవరు, దీని యొక్క లాస్ట్ కింగ్ ఎవరు మనం చెప్పుకుందాం. ఓకేనా? రైట్, నా జోడు ఇప్పుడు ఉంటుంది సినిమా మీకు అసలైంది. ఓకే అమ్మా, ఫౌండర్, ఫౌండర్ ఎవరమ్మా, ఫౌండర్ ఎవరు సార్ అంటే శ్రీ శాంత మూలుడు. ఎవరమ్మా ఫౌండర్, ఇష్వాక డైనెస్టీ యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే శ్రీ శాంతమూలుడు. గ్రేట్ కింగ్ ఎవరు అని అంటే ఇంతకు ముందు మనకి అల్లూరి ఇన్స్క్రిప్షన్ వేయించింది ఎవరని చెప్పిన మీరు చెప్పాలి. ఇప్పుడు ఇంకా మీరుతోనే అనిపిస్తుంది చూడండి. గ్రేట్ కింగ్, గ్రేట్ కింగ్ అంటే గొప్ప రాజు. ఓకేనా? స్థాపకుడు. ఇది గ్రేట్ కింగ్ అంటే గొప్ప రాజు. గొప్ప రాజు ఎవరమ్మా, వీర పురుష దత్తుడు లేదా దత్త. వీర పురుష దత్త లేదా దత్తుడు గ్రేట్ కింగ్ అనమాట. ఈయననే అల్లూరి ఇన్స్క్రిప్షన్ వేయించింది. ఈయన వేయించిన శాసనం ప్రకారం ఇష్వాకులు అనే వాళ్ళు ఎంతమంది రాజులు పరిపాలించారు అని అంటే నలుగురు. లాస్ట్ కింగ్ ఎవరు, లాస్ట్ కింగ్ రుద్ర చెప్పాలి. లాస్ట్ కింగ్ ఎవరు చెప్పాలన్నా, చెప్పాలి రాహుల్ చెప్పు. ఎంత రుద్ర పురుష దత్తుడు రుద్ర పురుష దత్తుడు లేదా దత్తు. ఫౌండర్, గ్రేట్ కింగ్, లాస్ట్ కింగ్, ఇవన్నీ మంచిగా రాయాలి. వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏంది, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన కొన్ని శాతవాహన చెప్పుకునేటప్పుడు చెప్పిన నాగార్జున కొండ మీద ఏం కడతారు, వేరొక సిటీ కడతారో చెప్పినా కదా మీకు. రైట్, క్యాపిటల్ విజయ పూరి. ఇడ్లీ వరదోష పూరి కాదమ్మా, విజయ పూరి. ఓకేనమ్మా, ఇది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, ప్రెసెంట్ టీసీ, ప్రెసెంట్ టీసీ నల్గొండ డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది ప్రెసెంట్, నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై ద విజయశ్రీ శాతకర్ణి. ఈ విజయపూరి సిటీ అనేది ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారమ్మా, ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై ద, ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై ద, చెప్పాలి ఎవరు. విజయపూరి సిటీ అనేది ఎవరి పేరు మీద అది కన్స్ట్రక్ట్ చేసిన ఎవరు, శాతవాహనుడు విజయ శ్రీ శాతకర్ణి. ఇట్ కన్స్ట్రక్టెడ్ బై ద చూడండి, విజయ శ్రీ శాతకర్ణి, విజయశ్రీ శాతకర్ణి కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్ ఏంది, వాళ్ళ యొక్క క్యాపిటల్ ఏంది విశ్వాకులది అంటే అది అనమాట. వీళ్ళ యొక్క రిలీజియన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మతం, రిలీజియన్, శైవం, రిలీజియన్ ఏంటమ్మా, రిలీజియన్ ఆఫ్ విశ్వాకస్, శైవిజం, శివుణ్ణి పూజించడం శైవిజం అంటాం. ఓకే రైట్ అమ్మా. నెక్స్ట్ అమ్మా ఇంకేంది, వీళ్ళ యొక్క ఆరాధ్య స్త్రీ దైవం అంటే ఏంది. ఓకే, ఈయన ఏమో రిలీజియన్ వచ్చేసి శైవ మతం, ఆరాధ్య స్త్రీ దైవం వచ్చేసి ఏంది చెప్పాలి మీరు, చెప్తారా ఆరాధ్య దేవి. మీకు ముందు ముందు రాపిస్తాగండి. రిలీజియన్ వచ్చేసి శైవిజం. ఇప్పుడు వీళ్ళ యొక్క సింబల్ చిహ్నం, సింబల్ ఏందమ్మా, సింహం. చిహ్నం ఏంది, ఇది ఒక సింబల్, సింహనం, లయన్ ఏంది,
సింహం లయన్ అన్నమాట. వీళ్ళు ఏ దేవుని మొక్కుతారు? ఇప్పుడు చూడండి, వీళ్ళ యొక్క రిలీజియన్ ఏమో, వీళ్ళ యొక్క ఇష్వాక డైనెస్టీ యొక్క రిలీజియన్ ఏమో శైలిజం, బట్ వీళ్ళు పూజించే దేవుడు ఎవరు? వీళ్ళు వర్షిప్ చేసే గాడ్ ఎవరు? దే వర్షిప్ ద గాడ్ కార్తికేయ స్వామి. దే వర్షిప్ ద గాడ్. ఏ దేవుని పూజిస్తారు? కార్తికేయ స్వామిని పూజిస్తారు. ఐ మీన్ వర్షిప్ చేస్తారు. వీళ్ళు ఒక రిలీజియన్ మాత్రం శైవిజం, దేవుణ్ణి మాత్రమే దేవుణ్ణి పూజిస్తారు అని అంటే మనం ఏమని చెప్పాలి? కార్తికేయ స్వామి. ఇప్పుడు చెప్తా నేను, ఇక్కడ గాడ్ వచ్చిన, ఇక్కడ ఉమెన్ గాడ్ ఎవరో చెప్పుకుందాం. నెక్స్ట్ ఏంటమ్మా? ఉమెన్ గాడ్, స్త్రీ దైవం, ఉమెన్ దేవుడు ఎవరు? ఉమెన్ గాడ్ ఎవరు? మీరు అనుకున్నట్టు లక్ష్మీ పార్వతి గారమ్మా చెప్పాలి. హారతీ దేవి. ఏ దేవి? హారతి దేవి. లేదా ఈమెను ఏమంటారు అని అంటే సంతాన దేవత. ఏమంటారు ఈమెని? సంతాన దేవత. ఎవరికన్నా పిల్లలు కాలేదనుకో, అమ్మాయిని పోయి పూజిస్తే అవుతుంది అనమాట. ఏమైతే సంతానం అనేది వస్తుంది అనమాట. అప్పట్లో వాళ్ళ నమ్మకం అది. అదేం నమ్మకం మరి, రైట్? సంతాన దేవత. ఏడుంది సరికి సంతాన దేవత గుడి అని గుడి అని అంటే గిన్నె బోధనలో ఉంటది. ఏడుంటది బోధనలో, రైట్ అమ్మా? అకార్డింగ్ టు అల్లూరి ఇన్స్క్రిప్షన్ హౌ మెనీ కింగ్స్ ఆర్ దేర్? హౌ మెనీ ఇయర్స్ దే రూల్డ్? వీళ్ళు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు చెప్పాలి. 100 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఎన్ని? 4 కింగ్స్ అంట 100 ఇయర్స్ పరిపాలిస్తారు అంట. ఎన్ని ఇయర్స్? 100 ఇయర్స్ దే రూల్డ్. విశ్వాక డైనెస్టీని 100 సంవత్సరాలు రూల్ చేస్తారంట. ఓకే, రైట్ అమ్మా. నెక్స్ట్ ఇంకేం చెప్పుకుందాము అని అంటే, ఇదంతా బేసిక్స్ అనమాట. లాస్ట్ ఎవరు, ఫస్ట్ ఎవరు, క్యాపిటల్ ఏంది, రిలీజియన్ ఏంది, సింబల్ ఏంది, వాళ్ళు పూజించే దేవుడు ఎవరు, ఉమెన్ దేవత ఎవరు, అకార్డింగ్ టు అల్లూరి ఇన్స్క్రిప్షన్ ఎంతమంది కింగ్స్, 4 కింగ్స్, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, 100 మంది. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళ యొక్క విశ్వాకర్స్ యొక్క బర్త్ ప్లేసెస్ అంటే తెలుసు కదా మీకు, వీళ్ళ యొక్క పుట్టుకలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. విశ్వాకులు అనేవాళ్ళు ఫస్ట్ ఎక్కడ పుట్టారు, వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనే దాని గురించి ఒక్కొక్క స్కాలర్ ఏమేమి చెప్పుకుంటున్నారో చూసుకుందాం. అంటే ఒక్క స్కాలర్ ఒక్కొక్క విషయం చెప్తారు అనమాట. విశ్వాకులు అనేవాళ్ళు నార్త్ ఇండియా అని, లేదు తమిళనాడు అని, లేదు విజయపూర్ నుంచే వచ్చిరని, లేదు ఆంధ్ర నుంచి వచ్చిరని ఒక్కొక్క స్కాలర్ అలా చెప్తారనమాట. ఏ స్కాలర్ ఏం చెప్తుందో మనం చూసుకుందాం. ఓకేనమ్మా, రైట్? బర్త్ ప్లేస్ ఆఫ్ విశ్వాకాస్. బర్త్ ప్లేస్ ఆఫ్ విశ్వాకాస్. ఓకేనా, రైట్? మీరు ఇట్లా గీత గీయండి అంటే మీద ఏమో స్కాలర్స్, చరిత్రకారులు, ఈడేమో బర్త్ ప్లేసెస్. రైట్ అమ్మా, ఎవరెవరు ఏం చెప్తారో చూద్దాం. చాలా మంది మస్తు చెప్తారు. రాపన్ ఏంది? రాపన్, ఓకే, రాపన్ అంటే తెలుసా మీకు? రాప్సన్ ఏమని చెప్తారు అండ్ బూలార్ ఏమని చెప్తారు? రాప్సన్ అండ్ బూలార్ ఏమని చెప్తారు? ఈ చరిత్రకారులు అంటే వీళ్ళది ఎక్కడంట? వీళ్ళది నార్త్ ఇండియా అంట. వీళ్ళది ఎక్కడ జన్మించిరంట? వీళ్ళు దక్షిణ భారతదేశంలో జన్మించిరంట. అకార్డింగ్ టు ద రాప్సన్ అండ్ బూలార్ స్కాలర్స్. అండ్ నెక్స్ట్ వన్, రెండు, ఓగెల్. ఎన్నమ్మా? ఓగెల్. ఈ ఓగెల్ ప్రకారం వీళ్ళు ఎక్కడ పుట్టిర్రు అంటే కన్నడలో పుట్టిర్రంట. ఎక్కడ పుట్టిర్రు? కన్నడ లేదా కర్ణాటక. చూడాలి, ఆంధ్ర కూడా వస్తుంది, చూడాలి మనం అందరం. ఓకే, రైట్. కే గోపాలచారి. నెక్స్ట్ ఏమని చెప్పుకుందాం? కే గోపాలచారి. గోపాలచారి ఏం చెప్తారమ్మా? గోపాలచారి ఏం చెప్తారు? తమిళనాడు అని చెప్తారు. ఏం చెప్తాడు ఈయన? తమిళనాడు
చెప్పింది ఎవరు? కృష్ణ శాస్త్రి. ఎవరు చెప్పారు? కృష్ణ శాస్త్రి. ఏమని చెప్తారంట కృష్ణ శాస్త్రి? వీళ్ళు ఏ నుంచి వచ్చిందంట? విజయపూరి నుంచి వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చిందంట వీళ్ళు? విజయపూరి. కాల్డ్వెల్ ఏం పేరైన పేరు. నెక్స్ట్ కాల్డ్వెల్ ఏమని చెప్తారంటే వీళ్ళది ఈ ఏవి రావాలని ఆయన వీళ్ళ ఆంధ్ర అని చెప్తారు. ఏమని చెప్తారు? కాల్డ్వెల్. ఫిఫ్త్ వన్ కాల్డ్వెల్ సే దే ఆర్ ఆంధ్ర పీపుల్స్. ఓకేనా అమ్మా? కరెక్ట్ రాసుకోలేదు. గీతలు కూడా గీస్తాం. మీరు మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏమేమో రాసుకుంటారేమో. ఇక గీతలు గీసిన కూడా మీ తెలియదు దానికి. రైట్ రాప్సన్ అండ్ బోలా నార్త్ ఇండియా అని చెప్తాడు. ఓగేలు వచ్చేసి కర్ణాటక అని చెప్తాడు. అండ్ కె గోపాలచారి వచ్చేసి తమిళనాడు అని చెప్తాడు. అండ్ కృష్ణ శాస్త్రి వచ్చేసి విజయపూరి అని చెప్తాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ వెళ్ళనే వాడు కాల్డ్వెల్ అనే అతను ఏమని చెప్తాడు అని అంటే వీళ్ళది ఆంధ్ర అని చెప్తాడు. ఇది వీళ్ళ యొక్క స్కాలర్స్ యొక్క బర్త్ ప్లేస్. స్కాలర్స్ చెప్పే, హిస్టారికల్స్ చెప్పే ఈ స్కాలర్స్ యొక్క బర్త్ ప్లేసెస్. రైట్ ఓకే రైట్ ఏదికైందనమాట. దీని తర్వాత మనం ఏమి చూసుకోవాలి అని అంటే కింగ్స్ గురించి చూసుకోవాలి. ఫస్ట్ కింగ్ ఎవరు? శ్రీ శాంతమూలుడు. సో ఆయన గురించి చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పుకుందామా? అంత చెప్పుకోవాలి, ఎగ్జాంపుల్ అడుగుతారు కదా. రైట్ శ్రీ శాంతమూలుడు. శ్రీ శాంత మూలుడు. శ్రీ శాంత మూలుడు. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇష్వాకస్ డైనెస్టీ. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇష్వాకస్. ఇష్వాకస్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇష్వాకస్ డైనెస్టీ. ఈయన యొక్క టైటిల్ ఏంది సార్ అని అంటే, రైట్ ఈయన యొక్క టైటిల్స్ చెప్పుకుందాం చూడండి. చెప్పాలి, మీరు ఎవరైనా చెప్తే మీకు చాక్లెట్ ఇస్తాం. ఏమైందమ్మా? మహా దానాపతి. మహా ఏందమ్మా? మహా దానాపతి. ఈయన చాలా దానాలు చేస్తారు, అందుకే మహాదానాపతి అని అంటారు. నెక్స్ట్ శత సహస్ర హాలక. శత సహస్ర హాలక. శత సహస్రాలక. శత సహస్ర. శత సహస్ర హాలక. శత సహస్ర హాలక అంటే ఏంటి అంటే లక్ష. ఏంది? లక్ష నగలిని డొనేట్ చేసిన వాడు అని అర్థం. శత అంటే ఎంతమ్మా? వంద. సహ అంటే ఎంతమ్మా? వెయ్యి. ఇంటూ వెయ్యి చూడండి. శత సహస్ర వెయ్యి ఇది కొలుస్ట్ ఎంత? 1 lakh అంటే 1 lakh. రాలో మనకి 1, 2, 3లో మళ్ళీ మ్యాసాన్ని ఫోన్ చేయాలి అవసరం లేదు, మనం చేసేట్టు. రైట్ అమ్మ, లక్ష నాగాలీలను. నాగాలి నాగాలి అంటే తెలుసు కదా, ఇప్పుడు ఇట్లా దున్నుతారు చూసిరా పొలాలలో దున్నే. లక్ష నాగాలిన నాగాలిలను నాగాలిను ఏం చేస్తారమ్మా? డొనేట్ చేస్తారు. నాగలి నాగలిలని నాగలిని డొనేట్ చేస్తాడు. ఎవరు? శ్రీ శాంతమూలుడు. ఈయన కూడా అగ్రికల్చర్ అంటే మహా పిచ్చి, మంచి అభివృద్ధి చేస్తాడు అగ్రికల్చర్ని ఈయన కూడా. రైట్ అమ్మా? ఈయన ఏ మతం సార్ అని అంటే ఈయన బుద్ధిస్టే. ఈయన ఎవరు? ఈయన ఒక బుద్ధిస్టే అనమాట. రైట్ ఈస్ ఇన్స్క్రిప్షన్స్ నేను చెప్తాను. ఈయన ఏమేమి ఇన్స్క్రిప్షన్ చేసిందో, ఏస్ ఇన్స్క్రిప్షన్స్. రెండాల ఒకటి రెండు మూడు మూడు ఇన్స్క్రిప్షన్స్ గురించి చెప్పుకుందాం. ఈయన ఏంది? కేశనపల్లి. ఏందమ్మా? కేశనపల్లి. కేశనపల్లి కేశనపల్లి దాచేపల్లి. దాచేపల్లి చూడండి, రాష్ట్ర పల్లీలు వచ్చినాయి. కేశనపల్లి దాచేపల్లి రెంటాల. ఏంటాల? రెంటాల. రెట్టుకుండేటోళ్ళు అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి సార్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మీకు కేటీఆర్ తెలుసు కదా. ఇవ్వ కేటీఆర్ ఎవరమ్మా? కేటీఆర్ కేసీఆర్ తెలుసు కదా. మరి టీ తీసేసి డి పెట్టండి. కేటీఆర్ కే అంటే కాసనపల్లి. కాసనపల్లి డి అంటే దాచేపల్లి. కేసనపల్లిని దాస్తాడు, దేంట్లో దాస్తాడు? ఈ దాచేపల్లిలా. ఎందుకు? రెంట్ కట్టలేరు.
కాబట్టి అట్లా గుర్తు పెట్టుకోండి. ఓకేనమ్మా. రెంటాల ఇన్స్క్రిప్షన్స్ ఏ వాట్ ఇస్ గ్రేట్నెస్. ఈ రెంటాల ఇన్స్క్రిప్షన్ ఉంటది కదమ్మా, ఇది మనకి ఇంపార్టెంట్. ఈ రెంటాల ఇన్స్క్రిప్షన్ సే వాట్ గ్రేట్నెస్ ఆఫ్ శ్రీశాంత మూలుడు యొక్క గ్రేట్నెస్ గురించి తెలుపుతుంది. గ్రేట్నెస్ ఇంకా ఏం తెలుపుతుంది, ఆయన యొక్క టైటిల్స్ టైటిల్స్ ఆయన టైటిల్స్ ఉన్నాయి కదా, ఆ టైటిల్స్ గురించి కూడా ఏం తెలుపుతుంది, రెంటాల ఇన్స్క్రిప్షన్ టైటిల్స్ కూడా తెలుపుతుంది అన్నమాట. రైట్ అమ్మా, నెక్స్ట్ ఏం చెప్పుకుందాం, వాళ్ళ భార్య పేరేంది, వాళ్ళ కూతురు పేరేంది అని చెప్పుకోవాలి. హిస్ వైఫ్ నేమ్ వాస్ మాధురీ. ఏంది మాధురి శ్రీ అన్నమాట, మాధురి. వైఫ్ నేమ్ వచ్చేసి ఏంది మాధురి శ్రీ. వైఫ్ నేమ్ వచ్చేసి ఏమని చెప్పినమ్మా, మాధురి శ్రీ. మరి నెక్స్ట్ డాటర్ కూడా ఉంటది, నా డాటర్ నేమ్ వీళ్ళ అక్క నేమ్ సేమ్ ఉంటది, టెన్షన్ తీసుకోవద్దు మీరు. రైట్, అడవి, కానీ ఇలా ముందు అడవి అని ఉంటది, అడవి శాంతశ్రీ, అడవిలో ఉంటుందేమో, అడవి శాంతశ్రీ. డాక్టర్ అయిపోయింది, వైఫ్ అయిపోయింది, ఇంకెవరు ఉంటారమ్మా, సన్ను ఉంటాడు కదా, ఎవరు సన్ను, వీరుడు, సన్ ఎవరు, వీర పురుష దత్త, వీర పురుష దత్త. రైట్, ఇప్పుడు నేను చెప్పినది వీళ్ళకి చెల్లెళ్ళు ఉంటారు, సిస్టర్లు ఉంటారని, సిస్టర్స్ నేమ్ ఎంతమంది సిస్టర్స్ అంటే టూ సిస్టర్స్, ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. ఒక సిస్టర్ పేరు ఏంటి, ఇంకొక సిస్టర్ పేరు ఏంటి చెప్పుకోవాలి. ఒక సిస్టర్ పేరు ఇంకో సిస్టర్ పేరు పేరు కాదమ్మ, శాంతశ్రీ. ఒక సిస్టర్ పేరు ఏం పేరు, శాంతశ్రీ. రెండో సిస్టర్ పేరు ఏం పేరు, శాంతభయ్య కాదమ్మ, హర్మశ్రీ. అర్థమైందా, వైఫ్ నేమ్ మాధురి శ్రీ, డాటర్ నేమ్ వచ్చేసి అడవి శాంతశ్రీ. ఇలా చూడండి, నేను చెప్పలేను, వాళ్ళ యొక్క చెల్లెల పేరు కూడా సేమ్ ఉంటుందని చూడండి. వీర పురుష దత్తుడు, సన్ నేమ్ వచ్చి సిస్టర్ పేరు శాంతశ్రీ అండ్ హర్మశ్రీ. ఓకేనమ్మా. రైట్, ఇది వీళ్ళ యొక్క ఫ్యామిలీ బయోడేటా అనమాట. ఇంకా ఏంది సార్ అని అంటే, ఇంకేం విషయం చెప్పాలంటే, శాంతశ్రీ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఎవరి గురించి, ఈ శాంతశ్రీ గురించి మనం చెప్పుకుందాం. శాంతశ్రీ అనే అమ్మాయి ఉంది కదా, ఎవరి శ్రీశాంత మూలుడి యొక్క సోదరి ఉంది కదా. విశ్వాక డైనెస్టీలో మొట్టమొదటిసారిగా బుద్ధిజం తీసుకున్నది ఎవరు అని అంటే శాంతశ్రీ. She was the first lady who taken the, she was the first lady who taken the బుద్ధిజం తీసుకున్న మొట్టమొదటి ఎవరన్నా, మొట్టమొదటి మహిళ ఎవరు అన్నా ఏమని పెట్టాలి మనం, శాంతశ్రీయే. మళ్ళీ శాంతశ్రీకి ఇద్దరు ఉంటారు, ఎవరుంటారు ఇద్దరు అని అంటే కూతుర్లు ఉంటారు అన్నమాట. శాంతశ్రీ హావ్ టూ డాటర్స్ అన్నమాట. ఒక ఆమె పేరు, రెండో ఆమె పేరు. ఒక ఆమె పేరు పేరే, రెండో ఆమె పేరు పేరు. ఒక ఆమె పేరు స్కచ్ బాపు గీసిన బొమ్మలా ఉంటది ఒక ఆమె అయితే, ఆమె పేరేం పేరు, బాపుశ్రీ. ఓ బాపు అంటాం కదా, బాపుశ్రీ. రైట్ అమ్మా, ఇంకొక ఆమె పేరు ఏంది సార్ అని అంటే షష్ఠీశ్రీ. ఏందమ్మా షష్ఠీశ్రీ, ఈయన గుర్తు పెట్టుకో, ముందు మనకు లగులుతారు వీళ్ళు. బాపుశ్రీ షష్ఠీశ్రీ బాగా గుర్తు పెట్టుకోండి. గిది శ్రీశాంత మూలుని గురించి. నెక్స్ట్ ఈయన తర్వాత ఏ రాజు వస్తాడు సార్ అంటే వీర పురుష దత్తుడు. ఎవరు వస్తారమ్మా, వీర పురుష దత్తుడు. ఓకేనా, నిజంగా వీరుడైన
క్షత్రియుడని నేను ఎందుకు వీరుడు అన్నాను రైట్ హి వాస్ గ్రేట్ కింగ్ ఇన్ ఏంది విశ్వాంగ డైనషన్ హి వాస్ ద గ్రేట్ కింగ్ ఏ కదా ఈయన గ్రేట్ కింగ్ అని చెప్పిన కదా మీకు రాపిష్టం కదా అక్కడ గ్రేట్ కింగ్ ఓకేనమ్మా ఈయనని ఏమంటారు అని అంటే సౌత్ ఇండియన్ అశోక ఈయన ఏమంటారు అని అంటే సౌత్ ఇండియన్ అశోక అని అంటే వీర పురుష దత్తుడు సౌత్ ఇండియన్ అశోక ఎవరు వీర పురుష దత్తుడు ఎవరి యొక్క కుమారుడు శ్రీశాంతామోలుడి యొక్క కుమారుడు ఈయన ఎంతమందిని పెళ్లి చేసుకుంటారో తెలుసా మీకు చెప్పాలా ఒక్కొల్లని కాదు ఇద్దరిని కాదు నలుగురిని వేసుకుంటారు ఎవరు వీర పురుష దత్తుడు ఎంతమందిని పెళ్లి చేసుకుంటాడమ్మా నిజంగా అందుకే వీరుడు పాపం ఎవరు వీర పురుష దత్తుడు నలుగురిని పెళ్లి చేసుకున్నారు ఇంకా వీరుడు ఏడైతే ఇంకా కాదు రైట్ వీర పురుష దత్తుడు మ్యారిడ్ టు హోమ్ మెంబర్స్ ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు పాపం ఏమి చేద్దాం ఇంకా వీరుడు కాదు ఇంకా ఆయన సూర్యుడు కాదు ధీరుడు కాదు రైట్ అనమాట నలుగురిని పెళ్లి చేసుకురు ఎవరెవరు సార్ అని అంటే ఒక ఆమె పేరు రుద్ర పట్టారిక ఎవరిని ఒక ఆమె ఎవరు సార్ అంటే ఒక ఆమె పేరు రుద్ర పట్టారిక రెండు ఆమె పేరు ఏం పేరు సార్ అంటే బట్టి మీరు అనుకుంటే బట్టి కాదమ్మా ఆమె పేరు బట్టి అనమాట బట్టి మహాదేవి నేను ఇంతకు ముందు చెప్పిన మీకు ఇద్దరు పేర్లు బాగా గుర్తు పెట్టుకోండి అని ఎవరెవరి పేర్లు బాపు గీసిన బొమ్మలా ఉంటదని చెప్పలేదు నా పేరు పెట్టాను ఇలా ఏంది బాపు శ్రీ ఇంకొకరు ఎవరు షష్ఠీశ్రీ నాలుగో భార్య ఎవరు అని అంటే పాపం నలుగురిని వేసుకుంది అందుకే గ్రేట్ కింగ్ అయ్యాము రైట్ ఒక్కొల్లు వేసుకుంటే కాకపో షష్ఠీశ్రీ అన్నమాట ఓకే మొత్తం ఎంతమంది అని చెప్పిన నలుగురు భార్యలు అని చెప్పిన ఎవరెవరు అని అంటే రుద్ర పట్టారిక బట్టి మహాదేవి బాపుశ్రీ షష్ఠీశ్రీ అన్నమాట ఓకే అర్థమవుతుందా రైట్ అమ్మా అయితే ఇప్పుడు ఈయన ఏమని చెప్తారన్న సౌత్ ఇండియన్ అశోక అని అంటారు అని చెప్పిన ఎందుకంటారు సౌత్ ఇండియన్ అశోక అని చెప్పాలి మీరు ఎందుకంటారు సౌత్ ఇండియన్ అశోక అని ఇతన్ని ఎందుకంటే అశోకుడు ఎలా అయితే బుద్ధిజం కి హెల్ప్ చేసిందో అట్లా సౌత్ ఇండియాలో బాగా అభివృద్ధి చేసింది బుద్ధిజం ఎవరు అభివృద్ధి చేసింది అంటే వీర పురుష దత్తుడు ఎట్లా చేసిండు సార్ అని అంటే ఈయన ఏం చేస్తాడు అని అంటే అమ్మా పాపం వాళ్ళ భార్యల వల్ల ఈయన బుద్ధిజం తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఈయనకైనా తీసుకోడు ఈయన బుద్ధిజం తీసుకోవాల్సి వస్తుంది ఎట్లా ఏంది ఆ కథ ఏందో చూసుకుందాం వాళ్ళ భార్యల వల్ల హీ టుక్ ద బుద్ధిజం ఆఫ్ హిస్ వైఫ్స్ అన్నమాట అయితే బుద్ధిజం తీసుకున్న తర్వాత డెవలప్డ్ కూడా చెయ్యాలి కదా పేరుకే బుద్ధిజం తీసుకుంటే ఒప్పుకుంటారా భార్య కావు నువ్వు పేరుకే తీసుకున్నావు మళ్ళీ మాకు తెలియాలి కదా నువ్వు మొత్తం బుద్ధిజం తీసుకున్నట్టే అని అవునా కదా అట్లా అందుకని నా చాలా బుద్ధిజం చాలా డెవలప్మెంట్ చేస్తాడనమాట చాలా కట్టిస్తాడనమాట విహారాజ్ కానీ చైత్యాజ్ కానీ అట్లా చాలా డెవలప్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఈయన కాలంలో రైట్ అమ్మా అయితే ఈయన చూడండి ఏ బాపుశ్రీ ఉంది షష్ఠీశ్రీ ఉంది వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళు బుద్ధిజం వాళ్ళే కదా ఇలా ఏమంటారు ఇక నువ్వు కానీ బుద్ధిజం తీసుకుంటే నేను వస్తా లేకుంటే నేను రాను మీ దగ్గరికి అని అంటారు ఇంకా మనోడు ఏం చేస్తాడు తప్పదు ఇంకా తీసుకోవాలి బుద్ధిజం కాబట్టి హీ టుక్ ద బుద్ధిజం బికాస్ ఆఫ్ హిస్ వైఫ్స్ హీ టుక్ ద బుద్ధిజం ఆఫ్ హిస్ వైఫ్స్ పాపం అందుకే అందమ్మ ఒక్కొక్కరితోనే కష్టపడంగా నాలుగు రైట్ అమ్మా బుద్ధిజం తీసుకో ఈ దాకా బాగానే ఉన్నాం హీ ఆల్సో డెవలప్ ద బుద్ధిజం లైక్ అశోక సో హీ కాల్ ద సౌత్ ఇండియన్ అశోక దక్షిణ అశోక సో హీ డెవలప్డ్
డెవలప్డ్దా, నేను డెవలప్ చేసిండు బుద్ధిజం ని. సో డెవలప్డ్దా బుద్ధిజం. సో బుద్ధిజం బుద్ధిజం సో ఈస్ కాల్ సో ఈస్ కాల్ సౌత్ ఇండియా అశోక, దక్షిణ అశోక. ఓకే, సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్ అశోక చెప్పాలి. వీరుడు వీర పురుషదత్త, ఇంకా ఏం వీరత్వం ఉంటారు, సౌత్ ఇండియన్ అశోక అన్నమాట. వీర పురుషదత్తుడు ఏం చేసిందంటే, కొన్ని శిల్పాలని చేస్తాడు అనమాట. నేను చెప్తే చూడండి, మందాత శిల్పం ఏం చేస్తాడమ్మా, వీర పురుషుల భార్య అంటది ఇంకా ఏమంటది, నువ్వు నిజంగా ఇంత డెవలప్ చేసినావు కదా ఆయన, నేను నమ్మను, ఏదో ఒకరు చెయ్యంటే ఇంకొకటి చేస్తాడు. ఏం చేస్తాడు అంటే, వీర పురుషదత్తుడు డిటెన్ ఆర్ట్ ఒక శిల్పం చేస్తాడు. వీర పురుష దత్త ప్రిపేర్డ్ ఒక ఆర్ట్ ప్రిపేర్ చేస్తాడు. ఆ ఆర్ట్ ఏంటి సార్, ఆ శిల్పం ఏంటి సార్, ఐ మీన్ ఆర్ట్ అంటే దాన్ని శిల్పం అంట, ప్రిపేర్డ్ శిల్పమే ఆర్ట్ అనుకుంటది. ఓకే, శిల్పం ఏంది సార్, ఆ శిల్పం అంటే మాందాత శిల్పం. ఏంది మాందాత శిల్పాన్ని తయారు చేసింది ఎవరు, వీర పురుషదత్తుడు. మాందాత మాందాత శిల్పం సార్, మాందాత శిల్పం అంటే ఏంటి సార్, ఇది ఎందుకు చేసింది సార్ అంటే, ఇది ఎందుకు చేసిందంటే, ఈ మాందాత శిల్పం ఏంటంటే లింగాన్ని తన్నుతూ ఉంటది అన్నమాట, కాలుతో లింగాన్ని తన్నుతున్న రూపాన్నే మాందాత శిల్పం అంటారు. అంటే ఇలా బుద్ధిజం తీసుకున్నట్టు అందరికి తెలియాలి కదా, అందుకని నేను ఏం చేస్తాడంటే, ఈయన లింగాన్ని కాలుతో తంతున్నట్టు ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు, దాన్నే ఏమంటారు అని అంటే మందాత శిల్పం అని అంటారు. వీర పురుషదత్తుడు చేసిందన్నమాట. ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్ట్ సార్ ఈ మందాత శిల్పం అంటే, ఇట్ ఈస్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ అమరావతి. అమరావతి అమరావతి ఆర్ట్ ఆఫ్ స్టైల్ అన్నమాట. అమరావతి ఏ ఆర్ట్ లో ఉంటుంది సార్, ఇట్ ఈస్ ఇన్ ద స్టైల్ ఆఫ్, ఇట్ ఈస్ ఇన్ ద స్టైల్ ఆఫ్ అమరావతి ఆర్ట్. ఓకేనా, ఇది ఎక్కడ దొరికింది సార్ అని అంటే, తోటాలలో జంగయ్య పేటలో దొరికింది. ఎక్కడ దొరికింది, ఇట్ ఈస్ ఫ్రమ్ ఈ మందాత శిల్పం, ఫస్ట్ ఫౌండ్ ఇన్ మందాత శిల్పం. మందాత శిల్పం వాస్ ఫౌండ్ ఇన్ జగ్గయ్య పేట. జగ్గయ్యపేటలో దొరికింది అన్నమాట. రైట్, మందాత శిల్పం అంటే లింగాన్ని కాలుతో తంతున్నట్టు ఉండడాన్నే మందాత శిల్పం అంటారు. ఈ మందాత శిల్పాన్ని తయారు చేసింది ఎవరు అని అంటే, ఎవరమ్మా చెప్పాలి, వీర పురుష దత్తుడు. ఓకేనా, ఓకే రైట్. హీ డిడ్ ద వీర పురుష దత్తుడు. ఏం ఇన్స్క్రిప్షన్ చేసారు మీకు స్టార్టింగ్ లో చెప్పిన, నలుగురు పరిపాలిస్తుంటారు ఆ ఇన్స్క్రిప్షన్ ప్రకారం, అల్లూరి ఇన్స్క్రిప్షన్. హీ డిడ్ ఏమేమి ఇన్స్క్రిప్షన్ చేసినమ్మా, హీ డిడ్ అల్లూరి, అల్లూరి ఇన్స్క్రిప్షన్. అల్లూరి ఇన్స్క్రిప్షన్ చేసింది కూడా ఎవరు అని అంటే వీర పురుష దత్తుడు. ఓన్లీ అల్లూరి ఇన్స్క్రిప్షన్ అయినా సార్ చెప్పేది అని చేసేది అని అంటే, నేను చెప్తా కూడా నేను ఏమేమి ఇన్స్క్రిప్షన్ చేసింది. ఒకటి అల్లూరి ఇన్స్క్రిప్షన్, ఏమేమి ఇన్స్క్రిప్షన్, అల్లూరి ఇన్స్క్రిప్షన్. అల్లూరి ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది సార్ అంటే, ఫ్యామిలీ ట్రీ. దేని గురించి చెప్తుందమ్మా, ఫ్యామిలీ ట్రీ ఆఫ్ ఇష్వాకాస్ డైనెస్టీ. ఇంకేం చేసింది సార్, నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్. విజయపూర్ లో ఉన్న నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ కూడా చేస్తారు, నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ కూడా చేస్తారు. ఇది ఏం జరుపుతుంది సార్, నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ చెప్పాలి నేను, ఏం జరుపుతుంది ఇది కూడా, ఇది ఎక్కడ ఉంది అంటే విజయ పూరిలో ఉంది. రైట్, నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ తర్వాత ఇంకా ఏముందమ్మా చెప్పాలి మీరు, అమరావతి ఇన్స్క్రిప్షన్. ఏందమ్మా అమరావతి, అమరావతి ఇన్స్క్రిప్షన్ చేసింది కూడా ఎవరు, మన వీర పురుష దత్తుడు. అయితే ఫస్ట్ తెలుగు వర్డ్ అనేది, ఫస్ట్ తెలుగు వర్డ్ అనేది నాగాంబు అనేది ఇన్స్క్రిప్షన్ లో ఉందంటే,
ఇది అమరావతి ఇన్స్క్రిప్షన్ లో ద ఫాస్ట్ తెలుగు బాట్ బిసి ఇన్ అమరావతి ఇన్స్క్రిప్షన్ బిసి ది ఫాస్ట్ ఏందమ్మా ది ఫాస్ట్ తెలుగు బాట్ ఏందమ్మా అవి పాడదా ద ఫాస్ట్ తెలుగు బాట్ ఏందమ్మా వర్డ్ అంటే నా గాంబు ఏందమ్మా నా గాంబు ఇన్స్క్రిప్షన్ లో అమరావతి ఇన్స్క్రిప్షన్ లో నా గాంబు అనే మొట్టమొదటి తెలుగు పదాన్ని తెలుగు ఫస్ట్ తెలుగు వాడిని చూస్తాం అన్నమాట. ఇంకా ఓన్లీ అమరావతి ఇన్స్క్రిప్షన్ ఇంకా ఉన్నాయి సార్ అంటే ఇంకా ఉన్నాయి. ఉప్పు గుండూరి ఇన్స్క్రిప్షన్, ఈ ఉప్పు గుండూరి ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది, పరిపాలన గురించి చెప్తుంది. ఉప్పు ఉప్పు గుండారి ఇన్స్క్రిప్షన్ రూలింగ్ పరిపాలన రూలింగ్ గురించి చెప్తుంది, పరిపాలన గురించి చెప్తుంది. ఇంకేముంది సార్ అంటే జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్ ఉంది. ఏం ఇన్స్క్రిప్షన్ ఉంది, జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్, జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్. ఇది ఏం చెప్తుంది సార్ అంటే మాందాత శిల్పం తయారు చేసినట్టు చెప్తుంది. ఇది ఏంటి మాందాత శిల్పం ఉందమ్మా, మాందాత శిల్పం. ఈ మాందాత శిల్పం అనేది ఏమంటుంది, ఇన్ స్టైల్ ఆఫ్ అమరావతి ఆర్ట్. ఓకేనా, రైట్ అమ్మా. ఈ చెక్కయ్యపేట ఏడుంది సార్ అంటే మీకు డౌట్ వస్తుంది కదా, ఇది ఏడ లేదమ్మా. ఇది డౌట్ ఏముంది, కృష్ణా డిస్టిక్ లో ఉంది. ఏడుంది, ఇది కృష్ణా డిస్టిక్ లో ఉంది. రైట్, చెక్కయ్యపేట అనేది కృష్ణా డిస్టిక్ లో ఉంది. ఇది అల్లూరి ఇన్స్క్రిప్షన్, ఫ్యామిలీ ట్రీ నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ విజయపూర్ సిటీలో ఉంది. అమరావతి ఇన్స్క్రిప్షన్ ఫస్ట్ తెలుగు వారి నాగాంబు అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఉప్పు గుండూరు ఇన్స్క్రిప్షన్ ఏమో రూలింగ్ పరిపాలన చేస్తుంది. జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్ ఏమో మందాత శిల్పాల గురించి చెప్తుంది. ఇది మొత్తం ఎవరికి, ఇదన్నీ ఇన్స్క్రిప్షన్ చేసింది ఎవరు సార్ అని అంటే వీర పురుష దత్తుడు లేదా వీర పురుష దత్త. ఇరు అసలు వీర పురుష దత్త అన్నమాట. రైట్ అమ్మా, ఈయన కాలంలోనే మనం ఏం చూస్తామంటే ఉమెన్ బుద్ధిస్ట్ మాంక్ ఉంటుంది, ఉపాసిక బోధిశ్రీ, శ్రీవాస దాని. ఓకే, ఇవన్నీ కాదు మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఉపాసిక బోధిశ్రీ గురించి చెప్పుకుందాం. ఉమెన్ బుద్ధిస్ట్ మాంక్ ఉంటుంది, ఉమెన్ బుద్ధిస్ట్ మాంక్, బుద్ధ సన్యాసి ఒక అమ్మాయి. ఎవరు ఉపాసిక బోధిశ్రీ? ఎవరు ఉపా శిక బోధి, ఏందమ్మా ఉపాసిక బోధిశ్రీ, శ్రీ ఉపాసిక బోధిశ్రీ. ఈమె ఎవరు సార్ అంటే శివాస డాటర్ ఆఫ్ రేవంతుడు. ఎవరమ్మా, రేవంతుడు యొక్క డాటర్ ఆర్ బోధి శర్మ. ఏం శర్మ అమ్మా, బోధి శర్మ. శివాస డాటర్ ఆఫ్ ఏం శర్మ అని చెప్పిన బోధి చూడాలి నన్నే, బోధి శర్మ. నువ్వు రాస్తే ఉరాయి, నువ్వు బోధి శర్మ, నీకే నువ్వు రాయి, పెన్ను బుక్ పట్టుకొని రాయను. రైట్, బోధి శర్మ లేదా రేవంతుడు. ఏమంటారమ్మా, రేవంతుడు. బోధి శర్మ అనేది ఒక పేరేంది, రేవంతుడు. ఈ రేవంతుడు ఎవరు సార్, ఈ బోధిశ్రీ ఎవరు సార్ అని అంటే అమ్మా ఈ రేవంతుడు ఎవరో కాదమ్మా, ఈ రేవంతుడు అమరావతిలో ఒక భండారీకుడు. ఈ రేవంతుడు అనే బాబు ఏం చేస్తుంటాడంటే ఈయన అమరావతి, అమరావతి, ఈయన అమరావతి, హీ వర్క్ యాస్ భండారీకుడు. భండారీకుడు, భండారీకుడు అంటే ఏంది చెప్పాలి, భండారీకుడు అంటే ఏంది, కోశాధికారి. ద కలెక్టింగ్ ద ట్యాక్స్ ఇన్ క్రాప్స్ ఇస్ కాల్డ్ భండారీకుడు. హీరానికుడు అంటే ఏంది, ద కలెక్టింగ్ ద ట్యాక్స్ వాళ్ళు కోశాలి బట్ ఇన్ క్యాష్, హీరానికుడు. ఈయన భండారీకుడు అనమాట, అంటే కోశాధికారి. ఈయన ఒక కోశాధికారి అనమాట. ఈ కోశాధికారి అయిన కూతురు ఉపాసిక బోధిశ్రీ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈమె ఒక ఇన్స్క్రిప్షన్ చేస్తుంది, ఉపాసిక బోధిశ్రీ ఇన్స్క్రిప్షన్. ఏం చేస్తుంది ఈమె ఒక ఇన్స్క్రిప్షన్, ఉపాసిక, ఉపాసిక బోధిశ్రీ. ఏంటమ్మా బోధిశ్రీ,
ఇన్స్క్రిప్షన్. ఉపాసక పోలీసు ఇన్స్క్రిప్షన్ చేస్తుంది. ఏమి ఇన్స్క్రిప్షన్ చేస్తుంది? దిస్ ఇన్స్క్రిప్షన్ లో ఏమని ఉంటది అంటే, ఉపాసక బోధిస్త్రి ఇన్స్క్రిప్షన్ ఏమని ఉంటది అంటే, ఈయన డబ్బులు మొత్తం ల్యాండ్స్ కానీ దాన ధర్మాలు చేసినట్టు ఉంటది. ఎవరికి డొనేట్ చేసినట్టు ఉంటది? బుద్ధిస్ట్ మాంగ్స్ కి. ఇన్ దిస్ ఇన్స్క్రిప్షన్ షీ డొనేటెడ్ లాట్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ మనీ ఫర్ ద బుద్ధిస్ట్ మాంగ్స్ ఇన్ దిస్ ఇన్స్క్రిప్షన్. ఇన్ దిస్ ఇన్స్క్రిప్షన్ షీ డొనేటెడ్ మనీ అండ్ ల్యాండ్స్ టు ఎవరికి? బుద్ధిస్ట్ ఫర్ బుద్ధిస్ట్ మాంగ్స్ ఉపాని బుద్ధిస్ట్ మాంగ్స్ ఉపాసిక బోధిశ్రీని వీడ పురుష దత్తులు ఉన్న టైం పీరియడ్ లో చూస్తాం అన్నమాట. ఉపాసిక బోధిశ్రీ ఇన్స్క్రిప్షన్ ఏంటి అని అంటే, ఉపాసిక బోధిశ్రీ యొక్క ఇన్స్క్రిప్షన్ ఏంటంటే ఉపాసిక బోధిశ్రీ అంతే. ఇంకేందంటే అమ్మా, షీ కన్స్ట్రక్టెడ్ ద ఏం కట్టింది అని అంటే పాపుల విహారం కట్టింది. ఏమేం కట్టింది? పాపుల విహారం ఎవరికి? బుద్ధిస్ట్ వాళ్ళకి. ఇంకా చూల దర్శనం కూడా కట్టింది. చూల దర్శనాగిరి కొండ కన్స్ట్రక్టెడ్ బై హోమ్ అని అంటే ఈమెనే. చూల దర్శనాగిరి చూల ఏందమ్మా చూల దర్శన గిరి గిరి అంటే ఏం లేదు కొండ. చూల దర్శనాగిరి కన్స్ట్రక్టెడ్ చూల దర్శనాగిరి కూడా కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తారు సార్? షీ కన్స్ట్రక్టెడ్ ద వాల్ అరౌండ్ ద పైపల్ ట్రీ. బోధి పైపల్ తెలుసు కదా, ఇది పైపల్ ట్రీ అనుకుందాం. పైపల్ అంటే ఏం కాదు, రావి చెట్టు చుట్టూ ఏం కట్టించిందంట? కాంపౌండ్ వాల్ కట్టించిందంట. ఎందుకు సార్ రావి చెట్టుకి అని అంటే, గౌతమ్ బుద్ధునికి ఏడైంది జ్ఞానోదయం? మామిడి చెట్టు కిందనా, చాకాయ చెట్టు కిందనా? కాదు, ఇంకా పైపల్ చెట్టు కింద అయింది. కాబట్టి షీ కన్స్ట్రక్టెడ్ ఇవన్నీ మనం ఏడే చూస్తామంటే ఈ ఇన్స్క్రిప్షన్ ఉపాసిక పోలీసు ఇన్స్క్రిప్షన్ లో ఉంటే ఇవన్నీ. అవి పాపుల విహారం కట్టిందని, చూల దర్శనాగిరి కట్టిందని, డబ్బులు ల్యాండ్స్ నగలు అన్ని ఎవరికి దానం చేసిందంట? బుద్ధ సన్యాసులకి దానం చేసినట్టు. ఇంకా ఏంటంటే పైపల్ ట్రీ అరౌండ్ ద పైపల్ ట్రీ అరౌండ్ ద పైపల్ ట్రీ రావి చెట్టు పైపల్ పైపల్ అరౌండ్ ద పైపల్ ట్రీ షీ కన్స్ట్రక్టెడ్ ద వాల్. వాళ్ళు ఎందుకంటే గోడ కట్టింది ఎవరు రాకుండా ఆ రావి చెట్టు కింద. అర్థమైందా? ఇది మన ఉపాసిక బోధిశ్రీ గురించి అనమాట. ఇంకా ఏందని అంటే, మానవీయ శిల్పాలు కూడా మనం చూస్తాం ఈ టైంలో. వీర పురుష దత్తుడు మానవీయ శిల్పాలు ఆర్ట్ అనమాట. మానవీయ శిల్పాలు అని అంటే మానవీయ శిల్పాలు. మానవీయ శిల్పాలు అంటే ఏంటి సార్? అంటే ఏం లేదమ్మా, మానవీయ శిల్పాలు అనేది ప్రిపేర్ చేసింది. మానవీయ శిల్పాలు ఇట్ వాస్ డన్ బై వీర పురుష దత్తుడు. మానవీయ శిల్పాలను కూడా చేయిస్తారు. మానవీయ అవే మంచిగా రాస్తా. శిల్పాలు ఓకే రైట్ అమ్మ. మానవీయ శిల్పాలు అనేది ఏంటంటే అమ్మ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, వీరపురుష దత్తుడు కూర్చొని ప్రార్థిస్తున్నట్టు, పై నుంచి గౌతమ బుద్ధుడు వస్తున్నట్టు, ఈయన గౌతమ బుద్ధుడిలాగా ధ్యానం చేస్తున్నట్టు, బ్లెస్సింగ్ గౌతమ బుద్ధుడు వచ్చి బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు, వాటనే మానవీయ శిల్పాలు అని అంటాం. ఏమంటామ్మా? మానవీయ శిల్పాలు అని అంటాం. ఈ మానవీయ శిల్పాలు చేసింది ఎవరు అని అంటే వీర పురుష దత్తుడు. మానవీయ శిల్పాలు అని అంటే పైన నుంచి ఎవరు రావడం? గౌతమ బుద్ధుడు వచ్చి ఇతనికి బ్లెస్సింగ్ ఇవ్వడం, మరి ఇంకేంది, ఈయనకి మోక్షం కలగడం, ఈయనకు ఒక మోక్షం రావడం, అలాంటివి అనమాట.
అన్నమాట. అర్థమైంది, నువ్వు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నట్టు అయ్యే మానవీయ శిల్పాలు అన్నమాట. ఈయన మొత్తం ఎంతమంది భార్యలమ్మ? 4 భార్యలు. ఆయన మన తెలంగాణలోనే మొట్టమొదటి మేనత్తం చేసుకుని ఎవరు అన్నా కూడా ఈయననే. ఎవరు? వీర పురుష దత్తుడే. వాళ్ళ అత్తనే కదా బ్రో. వీళ్ళ నాన్న ఉన్నాడు, నేను చెప్తా చూడండి ఎట్లా, మీకు బ్లడ్ రిలేషన్స్ చెప్తా చూడండి. ఇప్పుడు కొద్దిసేపు చూస్తే తెలుస్తుంది మీకు ఆమె ఏమవుతారు. రైట్ అమ్మ, వీళ్ళ నాన్న ఎవరమ్మా? శ్రీ శాంత శాంత మోలుడు. ఇలా నాన్న ఎవరు? శ్రీ శాంత మోలుడు. ఈయన ఇలా నాన్న శ్రీ శాంత మోలుడు. రైట్, వీళ్ళకి ఒక శ్రీ శాంత మోలుడు ఉంటారు. రైట్, ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ రాపించిన కదా, మీకు మంచిగా చెప్తా చూడండి. శ్రీ శాంత మోలుడు, ఓకే రైట్, ఎక్కడున్నాం ఎక్కడున్నాం. వీళ్ళ నాన్న గారు ఇడుంజీవి, వీళ్ళ నాన్న ఎవరు? శ్రీశాంత మోలుడు. రైట్, వాళ్ళ నాన్న యొక్క కొడుకు ఎవరు? వాళ్ళ నాన్నకి ఎవరు పుట్టిండు? సన్నేమైంది వీర పురుష తత్తుడు. రైట్ అమ్మ, వీర పురుష తత్తుడికి ఎంతమంది సిస్టర్లు? శాంతశ్రీ మరియు హమ్రాశ్రీ సిస్టర్స్ అన్నమాట. ఎంతమంది సిస్టర్స్? 2 సిస్టర్లు. ఎవరికి ఎవరికి ఎవరికి? మన శాంతామూలుడికి. శాంతామూలుడు సిస్టరు ఈమెకి, ఈయనకి ఎవరికి? మన సన్నేని వీరపురుష దత్తుడికి. ఏం లింక్ ఉందమ్మా ఇద్దరికి? మేనత్తనే కదా. సో తెలంగాణలో, మన తెలంగాణలో మేనత్తలను కూతుర్లను చేసుకుంటారా? చేసుకోరు కదా అంతగా. కానీ మొట్టమొదటిసారిగా మేనత్త కూతుర్ని కూడా చేసుకుంది ఎవరు అని అంటే మన వీరపురుష దత్తుడే. ఇద్దరికి చక్కని షష్ఠీశ్రీ, ఇంకొకటి బాపుశ్రీ కదా శాంతశ్రీకి. రైట్, వాళ్ళ కూతుర్లను చేసుకుంటారు కదా, చేసుకుంటాడే చేసుకోవాలి. రైట్, అట్లా అనమాట. సో మేనత్త కూతుర్ని కూడా చేసుకుంది ఎవరు మొట్టమొదటిసారిగా అని అంటే ఎవరు అంటే ఏమని చెప్పాలి? వీర పురుష దత్తుడు. రైట్ అమ్మ, నెక్స్ట్ మన నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుంది అంటే 2వ శాంతమూలుడు గురించి చెప్తా. ఎవరి గురించి చెప్తా? 2వ శాంతమూలుడు.